మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చదివిన వాక్య భాగంలో ప్రభు ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. ప్రభు యొద్దకు రావాలని ఆయనే సాక్షాత్తు పలుమార్లు ఆయన పిలుపునిచ్చారు. పాత నిబంధన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే పలుమార్లు మనకి ఈ మాట ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. నేను మిమ్మల్ని పిలిచాను, కోడి తన రెక్కల కిందకి తన బిడ్డలను పిలిచినట్లుగా నేను మిమ్మల్ని పిలిచాను. అవిధేయులై తిరుగుతున్నటువంటి మీ కొరకు నా చేతులు చాచి దినమెల్లా పిలుస్తూనే ఉన్నాను. అయినా మీరు మాట వినిన వారు కాదు, మీరు లోబడిన వారు కారు, నా వైపు తిరిగిన వారు కారు. ఇంకా ప్రభు అంటారు ఆమోస్ గ్రంథంలో, నేను మీ పట్టణంలో, మీరున్న దేశంలో, మీ కుటుంబంలో దంతశుద్ధిని కలుగు చేశాను. అయినా సరే ఇప్పటికి కూడా మీరు మారు మనసు పొంది నా వైపు తిరిగిన వారు కారు. అంటే ప్రారంభం నుండి, ఆది కాండం నుండి ఇక తుది వరకు, ఆయన రెండో రాకడ వచ్చేంత వరకు ఆయన పిలుపునిస్తూనే ఉంటారు. ఇది దేవుని రాకడ పర్యంతం వరకు ప్రకటించబడేటువంటి ఆహ్వానం. ఎందుకనగా పుట్టే జనం పుడుతూనే ఉన్నారు, మరణించే జనం మరణిస్తూనే ఉన్నారు. మరి పుట్టిన జనం మరణించిన తర్వాత కొత్త తరానికి ఉపదేశం ఎలా అందుతుంది, ఆహ్వానం ఎలా అందుతుంది? కొన్ని కొన్ని కుటుంబాలు మనం చూస్తూ ఉంటే ఆ కుటుంబ పెద్ద మరణించిన తర్వాత వారికి, వారికి ఉన్నటువంటి బంధువులకి సంబంధం తెగిపోతుంది. వారు ఉన్నంతసేపు వీరు సహవాసంతో ఉంటారు, బందరికాన్ని కలుపుకుంటూ ఉంటారు, వారి యొక్క శుభకార్యాలకు వీరిని ఆహ్వానిస్తూ ఉంటారు, వీరి శుభకార్యాలకు వారిని ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే పెద్దవాళ్ళు మరణించారో ఆ తర్వాత బంధాలు తెగిపోతాయి, దూరం అయిపోతూ ఉంటాయి, ఎడమైపోతూ ఉంటాయి. కానీ ప్రభు యొక్క వాక్యం ఎప్పుడు నవనూతనముగా ప్రతి వారికి ఆ శ్రేష్టమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూనే ఉన్నారు. ఎంతమంది వచ్చినా, మోషే వచ్చినా, ఏలియా వచ్చినా, ఎలీషా వచ్చినా, యెహోషువ వచ్చినా, యెషయా, యిర్మీయా, ఇలా ప్రవక్తలు, ఆయన సేవకులు, యాజకులు ఎంతమంది వచ్చినా, నేటికి అపొస్తలులు వచ్చి మరణించిన ఆ తరువాత నేడు తన సేవకుల ద్వారా ఇలాగ ఆహ్వానాన్ని కనపరుస్తూనే ఉన్నారు, ప్రత్యక్షతను ఇస్తూనే ఉన్నారు. నేడైతే ప్రభు ఒక ప్రత్యేక రీతిలో మనకి సెలవిస్తున్నటువంటి మాట, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేనేం చేస్తానంటే నేను కూడా మీ యొద్దకు వస్తా. చాలామంది మన లోకంలో చూస్తూ ఉంటే వారు ఎక్కడికి వెళ్ళరు, వారి యొద్దకు ఏ సమస్యలు తీసుకొని రావాలి, డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సహాయార్థాలు ఉంటాయి, సంస్థలు ఉంటాయి, వీటన్నిటి చోటకి మనుషులే వెళ్ళాలి. అన్నదానం చేస్తున్నారు, వారి దగ్గరికి వెళ్ళాలి. సహాయం చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సమస్య వచ్చింది, వారి దగ్గరికి వెళ్ళాలి. న్యాయం చేయడానికి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళాలి. అన్నిటికీ సమస్య వచ్చినా, అక్కర వచ్చినా, అవసరత వచ్చినా వారి దగ్గరికి వెళ్ళాలి. కానీ ప్రభు ఏమంటున్నారంటే, మీరు నా ఎద్దుకు రండి, నేను మీ ఎద్దుకు వస్తా. ఇక మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఆయన మనం ఎందుకు వస్తుంటే మనం ఎందుకు ఆయన ఎందుకు వెళ్ళాలి? సాధారణంగా ఆయన వస్తానని చెప్తున్నాడు కదా, మనం ఎందుకు వెళ్ళడం ఆయన దగ్గరికి? కానీ దాని అర్థం అది కాదు. మీరు నా ఎద్దుకు రండి, నేను మీ ఎద్దుకు వస్తాను అనగా, మనం ఆయన ఎద్దుకు రావడానికి ఎప్పుడైతే అడుగు ముందుకు వేస్తామో, మనం ఒక్క అడుగు వేస్తే ఆయన 10 అడుగులు మన ఎద్దుకు వేసుకుంటూ వచ్చి మనల్ని హత్తుకొని ఎత్తుకుంటాడు. ఈ విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే లూకాస్ వార్త చూస్తాం. ఒక తండ్రికి 2 కుమారులు, వారిలో చిన్న కుమారుడు తండ్రితో గొడవపడి తనకు రావాల్సినటువంటి ఆస్తి అంతా వాటాను తీసుకొని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి మొత్తాన్ని కోల్పోతాడు. అతనికి తినడానికి ఆహారం కూడా లేని సమయంలో ఇప్పుడు గుర్తొచ్చింది తనకి తన తండ్రి ఇల్లు. నా తండ్రి ఇంట అనేకులు ఆహారాన్ని తింటూ ఉంటారు, ప్రతిరోజు విస్తారంగా మా నాన్న ఆహారాన్ని పంచుతూ ఉంటాడు, అనేకుల ఆకలి తీర్చబడుతుంది నా తండ్రి ఇంట్లో, నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను, కనీసం పందులు తినేటువంటి పొట్టును తిన్నాను కూడా నేను అందుకోలేకపోతున్నాను అని దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటే, అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు కుమారుడు పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నాడు. అలా అంత దూరాన తండ్రి చూసి, అక్కడ చిన్నగా నడుచుకుంటూ వస్తున్నటువంటి కుమారుడిని చూసి వేగిరమే పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుడిని పట్టుకొని హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి తన ఇంటికి తీసుకొచ్చి అతన్ని శుద్ధి చేసి చక్కటి వస్త్రాలు ఇచ్చి ఉంగరాలు తొడిగించి చెప్పులు తొడిగించి ప్రత్యేకమైనటువంటి విందును ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, మనం ఆయన ఎద్దుకు వస్తూ ఉంటే అడుగు వేస్తే చాలు, ఆయనే మన ఎద్దుకు వస్తారు, మనకి ఏది కొరతగా ఉందో వాటిని తీరుస్తారు.
ఆ కుమారుడి గురించి తండ్రి వెతుక్కుంటూ వెళ్ళాల, ఎక్కడున్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడని ఏ ఇంటర్నెట్లో సెర్చింగ్ చేయాల, ఏ మొబైల్ ఫోన్స్కి కాల్ చేయాల, అతను ఏమాత్రం ఎంక్వైరీ చేయాల. కానీ ఎప్పుడైతే కుమారుడు తండ్రిని వెతుక్కుంటూ వస్తున్నాడో, తండ్రి చూసిన వెంటనే కూడా ఆ కుమారుడిని హత్తుకొని ఎత్తుకొని తీసుకుని వచ్చాడు. ఎంత ప్రేమ! ఇక్కడ మనం గమనించాల్సింది, మనం ఆయన ఎద్దుకు వెళ్ళడానికి మనం ఏమీ తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఉన్న స్థితిలోనే ప్రభువా నేనే నీ ఎద్దుకు వస్తున్నాను, నాకు సహాయం చేయి అని మన చెయ్యి ఆయనకి ఎప్పుడైతే అందించడానికి ఇలా ఎత్తుతూ ఉంటామో, ఆయన వెంటనే వేగ్రమే మన హస్తాన్ని పట్టుకొని మనం పడినటువంటి గుంతలో నుంచి పైకి లేవనెత్తుతాడు. అందుకే ప్రభు అంటారు, మీరు నా ఎద్దుకు రావడానికి ఒక్క అడుగు వేయండి, నేనే మీ ఎద్దుకు వస్తాను, నేను మీతో కలిసి సహవాసం చేస్తాను, నేను నాతో కూడా మిమ్మను నడిపిస్తాను అని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు. అయితే ఆయన ఎద్దుకు రావడానికి ఆయన వద్ద ఏముంది? సాధారణంగా మా దగ్గరికి రండి, నేను మీకు ఆహారం ఇస్తాను, మా దగ్గర మేము భోజనం పొట్టాలు తీసుకొచ్చాం, లేదంటే మా దగ్గర రండి, మేము ఉద్యోగాల గురించి ప్రత్యేకంగా నోటింగ్ చేసుకుంటున్నాం, వచ్చే నెల మీకు ఉద్యోగాలు వస్తాయి. ఇలా చూస్తూ ఉంటే వారి ఎద్దుకు వస్తే ఏ పని జరిగిద్దో చెప్తారు. ప్రభు అంటున్నారు, ఆయన ఎద్దుకు వస్తే ఏముంటాయి? వాళ్ళు చేసేవి వీళ్ళు చేసేవి చిన్న చిన్న విషయాలు అన్నీ కూడా దేవుడికి స్వల్పమైనవే, ఆయన దగ్గర చాలా శ్రేష్టమైనవి ఉన్నాయి. ఆయన అంటారు యెషయా ప్రవచన గ్రంథం 55:3 నా ఎద్దుకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుతురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వతమైనటువంటి కృప మీకు చూపిస్తాను. ఆయన యుద్ధం ఏముందంటే శాశ్వతమైనటువంటి కృప. వివాహ బంధాల్లో మనం చూస్తూ ఉంటే వారికి ఉన్నటువంటి వాత్సల్యత, వారి యొక్క ప్రేమ, వారి యొక్క అనురాగము సంవత్సరాలు గడిచే కొలది తగ్గిపోతూ ఉంటాయి. కానీ ప్రభు చెప్తున్నారు, నేను మీతో నిత్య నిబంధన, ఇది శాశ్వతమైనటువంటి కృప, ఎల్ల వేళలా ఏకరీతిగా ఉండేటువంటి నిత్యము ఉండేటువంటి కృప నేను మీపై చూపిస్తాను. దానికి నేను ఒక ఉదాహరణ ఇస్తాను, అది ఎవరో కాదు, దావీదుని మీరు జ్ఞాపకం చేసుకోండి. దావీదుకి వాగ్దానం చేసి దావీదును ప్రేమించి దావీదు పట్ల చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృప నేటికీ నేను ఇజ్రాయేల్ యొక్క యూదా జనాంగానికి చూపించట్లేదా? ఇదేమి కానవాలు, నేను శాశ్వతమైనటువంటి ప్రేమను చూపించేవాడిని, మీరు నా ఎద్దుకు రండి, నా యుద్ధ శాశ్వతమైనటువంటి కృప ఉంది, నిబంధన, నిత్య నిబంధన ఉంది. వ్యాపారాల్లో, వివాహాల్లో, ఉద్యోగాల్లో బంధాలు తాత్కాలికమైన వాటిగా మిగిలిపోతూ ఉంటాయి. ఏదన్నా కొంచెం వ్యతిరేకంగా వారి మధ్య జరిగితే వారికి నిబంధన కూలిపోతుంది. కానీ ప్రభు అంటున్నారు, నేను మీతో నిత్య నిబంధన చేస్తా, ఒక బాండ్, ఎటర్నల్ బాండ్, ఎప్పటికీ ఉండేటువంటి ఒక నిత్య నిబంధన మీరు నాతో ఉంటే నేను మీకు శాశ్వతమైనటువంటి కృపను చూపిస్తాను, మీరు నా ఎద్దుకు రండి. ఆయన ఎద్దుకు వస్తే కృప అందుతుంది. నేను చాలామంది మనుషుల యుద్ధ దయను కోరుకుంటూ ఉంటారు. కృపకు మరొక అర్థం దయ. మనుషుల దయను కోరుకుంటూ ఉంటారు, రాజకీయ నాయకుల దయను కోరుకుంటూ ఉంటారు, పోలీసుల దయ కోరుకుంటూ ఉంటారు, అధికారుల దయను కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రభు చూపించేది శాశ్వతమైనటువంటి కృప. వారి యుద్ధ వీరి యుద్ధ మనకు దొరికేటువంటి దయ స్వల్పకాలమే, వారికి నచ్చినంతసేపే ఆ దయ, తరువాత దయ ఉండదు, క్రూరత్వం బయటకు వస్తుంది. దయ కొంత మట్టికే, ఆ తర్వాత వారిలో ఉన్నటువంటి నెగిటివ్ షేడ్, వారిలో ఉన్నటువంటి వ్యతిరేక స్వభావం, వక్ర స్వభావం బయటపడుతుంది. ఆ తర్వాత నిబంధన అక్కడతో ఆగిపోతుంది, నిలిచిపోతుంది. అని ప్రభు యొద్ద శాశ్వతమైనటువంటి కృప, నిత్య నిబంధన ఆయన ఎద్దు ఉన్నాయి. ఆయన ఎద్దుకు రండి. మరియు ఆయన అంటారు మత్తయి సువార్త 11:28 నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ఆయన యొద్ద విశ్రాంతి ఉంది. మనిషి ఈ యొక్క భూతలమంతా ప్రయాణం చేసినా, అంతరిక్షానికి వెళ్ళినా, భూగర్భాన్ని తవ్వివేసి అట్టడుక్కు వెళ్ళినా, మనిషికి మాత్రం విశ్రాంతి దొరకదు. ఎక్కడికి వెళ్ళి ఎంత వెల చెల్లించి వెళ్ళి దాన్ని పొందుకుందామని ప్రయత్నం చేసినా వారికి మాత్రం విశ్రాంతి దొరకదు. ప్రభు అంటున్నారు, విశ్రాంతి నా యుద్ధం ఉన్నది, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎన్నాళ్ళ మటుకు మీ భారాన్ని మోస్తూ విశ్రాంతి లేనివారుగా అసమాధానముతో, దుఃఖముతో, బాధతో, మానని వేదనతో, నిట్టూర్పులతోనూ
ఎందుకని ఎంత మట్టుకు మీరు అదే భారాన్ని మోస్తూ ఉంటారు? మీకు విశ్రాంతి వద్దా? మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎంత ఎత్తుకు వెళ్ళినా సరే మీకు విశ్రాంతి దక్కదు, దొరకదు. మీకు విశ్రాంతి కావాలంటే నా ఎద్దుకు రావాల్సిందే. బాగా ధనవంతులను చూస్తే వారు తన డబ్బును ఎవరైనా దొంగిలిస్తారేమో, తన వ్యాపారాన్ని ఎవరైనా పాడు చేస్తారేమో అని ఇటువంటి టెన్షన్స్తో సతమతమైపోతూ విశ్రాంతి లేని వారుగా ఉంటారు. అదే డబ్బు లేని వారిని చూస్తే రేపొద్దున ఏం తినాలి, రేపొద్దున ఏం కట్టుకోవాలి, రేపటి దినాన్ని ఎలా గడపాలి, వచ్చే వారాన్ని ఎలా ఎదుర్కోవాలి, వచ్చే నెలను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఇటువంటి భారాలతో సతమతమవుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ధనమున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, మనిషికి కరువైంది ఏమిటి అనగా విశ్రాంతి. ఈ విశ్రాంతిని ప్రభు అంటున్నారు, అందుకని నా దగ్గర విశ్రాంతి ఉంది, నేను మీకు ఇస్తాను. విశ్రాంతి లేక తిరుగుతున్నారు కదా, బాధపడుతున్నారు కదా, ఉదయం అంతా కష్టపడి వచ్చి సాయంత్రం కాస్త ఇంట్లో శరదీర్దాం, పిల్లలు చూసుకుందాం, అందరితో కలిసి భోజనం చేద్దామని భర్త ఇంటికి వస్తే కుటుంబంలో విశ్రాంతి ఉండదు. వారికి లేనిపోని మాటలు, అసమాధానం పుట్టించే సాతాను తంత్రాలు ఇక చెలరేగుతూ ఉంటాయి. వీరు ఇంటికి రావడానికి, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి, కుటుంబ బంధాన్ని కట్టుకోవడానికి ఎంత భారం, ఎంత ప్రయాస, ఎంత దుఃఖం ఉంటుందో వారిలో. ప్రభు అంటున్నారు, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కొంతమంది అనుకుంటారు ఇంటికి వెళ్తే విశ్రాంతి అనుకుంటారు, లేదంటే ఈ ఉద్యోగం ఈ వ్యాపారం ఇలా చేస్తూ ఉంటేనే విశ్రాంతి అనుకుంటారు, లేదంటే ఏదైనా పిక్నిక్ వెళ్తే విశ్రాంతి అంటారు, ఆట విడుపు అంటారు. కానీ ఎక్కడికి వెళ్ళినా వారికి విశ్రాంతి స్వల్పకాలమే. కానీ ప్రభు యొద్ద ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి లోకాన్ని, పాపాన్ని భౌతికంగాను ఆత్మీయంగాను మనకు విశ్రాంతిని కలుగు చేసే విధంగా ఉంటాయి, జయించే విధంగా విశ్రాంతిని కలుగు చేసే విధంగా మనకు ఉంటాయి. ఇంకా ప్రభు మాట్లాడుతూ ఉంటారు, యోహాను సువార్త 6:35, నా ఎద్దుకు వచ్చేవాడు ఎంత మాత్రము ఆకలిగునడు. ఆయన ఎద్దుకు వస్తే మనకి శరీర సంబంధమైనటువంటి ఆకలే కానీ, మరియు ఆత్మ సంబంధమైనటువంటి ఆకలే కానీ, ఎప్పుడు ఆకలితో ఉంటామో అనగా శరీర సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా. ఆత్మ సంబంధంగా అయితే మరి లోతుగా మనం ధ్యానించాలి. శరీరానికి కావలసిన వాటిని ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉంటారు. మీ దేహానికంటే మీ ప్రాణము, మీ వస్త్రాల కంటే మీ యొక్క దేహము చాలా ప్రాముఖ్యం. మీకు ఆకలిగా ఉన్నదని నాకు తెలీదా? ఆకాశ పక్షులను చూడండి, వాటిని నేను పోషిస్తున్నాను, పిచ్చుకలను పోషిస్తున్నాను, మరియు జలములలో ఉన్న వాటిని నేను పోషిస్తున్నాను, సమస్త భూచలరాశులను నేను పోషిస్తున్నాను. మిమ్మల్ని పోషించడం నాకు చాలా అల్పమైనటువంటి విషయం. అయితే మన ఆకలి శరీర సంబంధమైన దానికంటే కూడా ఆత్మ సంబంధంగా ఎక్కువ ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి ఏం చేస్తుందంటే ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మనకు అనుగ్రహిస్తుంది. దానిలో ఉన్నటువంటి మధురమైనటువంటి మాటలను మనకు బయటికి వెలుపలికి తీసుకొచ్చి మన ఆకలిని తీరుస్తుంది. మరియు ఆయన అంటారు యోహాను సువార్తలోని 7:37, నా ఎద్దుకు వచ్చి మీరు దప్పికి తీర్చుకోండి. అంటే ఆయన యొద్ద దాహాన్ని తీర్చేటువంటి నీరు కూడా ఉన్నాయి. ఆయన నీటినిచ్చి మన దప్పికని తీరుస్తాడు. అది శరీర సంబంధంగా మరియు ఆత్మ సంబంధంగా. ఎటువంటి దప్పిక కొందరు మనం చూస్తూ ఉంటే, వారి కుటుంబంలో అనారోగ్యమైనటువంటి దప్పిక, ఆర్థిక ఇబ్బంది అయినటువంటి దప్పిక, అప్పులు సమస్యలు అనేటువంటి దప్పిక, కొంతమంది కుటుంబ అసమాధానం అనేటువంటి దప్పిక, ఇలా ఎన్ని చూస్తూ ఉన్నా మనకి వారు ఏదో ఒక దప్పికతోనే ఉంటారు, ఏదో ఒక ఆకలితోనే ఉంటారు, ఏదో ఒక భారంతోనే వారు ఉంటారు, ఏదో ఒక అక్కరతోనే వారు ఉంటారు. ప్రభు అంటున్నారు, మనిషి జీవించడానికి కావాల్సినటువంటి ప్రతీదీ ఆయన మనకు చెప్తున్నాడు, నా యుద్ధ మీకు దయ దొరుకుతుంది, నా యుద్ధ మీకు ఆహారం దొరుకుతుంది, నా యుద్ధ మీకు దాహం తీర్చబడుతుంది, నా యుద్ధ మీకు శాశ్వతమైనటువంటి కృప దొరుకుతుంది. మీరు నా యుద్ధకు రండి. మీరు రావడానికి మీ దగ్గర ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టేసి, మీరున్నటువంటి సమర్పణలు చేసేసి రావాల్సిన అక్కర్లేదు. మీరు ఉన్న స్థితిలో నా యుద్ధకు రండి. ఆనాడు తండ్రి యుద్ధకు తప్పిపోయినటువంటి కుమారుడు ఏమీ తీసుకొని రాలేదు తండ్రి యుద్ధకు. కనీసం ఆ డబ్బును, ఆస్తిని సంచిలో పెట్టుకొని తీసుకెళ్ళినటువంటి ఆ ఖాళీ సంచిని కూడా అతడు తీసుకురాలేదు. కానీ తండ్రి ఏం చేశారు? అతని దగ్గర ఏమీ కూడా ఆశించలేదు. అతడు వస్తున్నాడంతే, అది చాలు ఆయనకి. అతనికి ఏమి కావాలో అవన్నీ కూడా తండ్రి యొద్ద ఉన్నాయి. నేడు కూడా మీ దగ్గర ఉన్న వాటిని ప్రభు కోరుకోవట్ల, ధనం కొరకు, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి బంగారం కొరకు, వెండి కొరకు, మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకోవడం కొరకు
ఆయన వీటిని కోరుకోట్ల నీటి పరిచయ ద్వారా కూడా ప్రభు సెలవిస్తుంది, మీరు ఉన్న పాటను రండి. కొంతమంది మందిరానికి రమ్మని పిలిస్తే వారు శరీర సంబంధంగా కొన్ని కారణాలు చెప్తూ ఉంటారు, వస్త్రాలు లేవని, నీళ్లు రాలేదని, లేదంటే ఇప్పుడే మా ఆయన కూర తీసుకొచ్చాడని, లేదంటే కొంచెం తలకాయ నొప్పిగా ఉందని, ఇప్పుడే కొంచెం తలస్నానం చేశానని, ఇలా చిన్న చిన్న కారణాలు చెప్పి దేవుని మందిరానికి రావడం మానేస్తూ ఉంటారు. నేను వారికి చెప్తా, మా మీరు ఎలా ఉన్నా సరే, నీళ్ళు రాకపోయినా పర్లేదు, మీరు చక్కగా స్నానం చేయని పర్లేదు, మీరు వచ్చేయండి, కూర్చోండి. లేదంటే మీ ఇంట్లో ఆ వసతి లేదు, ఈ వసతి లేదు, మంచి వస్త్రాలు లేవు, తెల్లని వస్త్రాలు లేవు, ఏం పర్వాలేదు, మీరు వచ్చేయండి, మీరు వచ్చి కూర్చోండి. వాక్యం సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును. మీరు వచ్చి కూర్చోండి చాలు. వాక్యం వెలువడుతున్నప్పుడు ఆయన మాటలు మీ హృదయాన్ని సంధిస్తాయి. అటు పిమ్మట మిమ్మల్ని నేను వద్దు అన్నా సరే మీరే వస్తారు. ఇది దేవుని యొక్క ప్రేమ. ఇది నేడు ఈ పరిచయ ద్వారా కూడా ప్రభు జరిగిస్తున్నటువంటి ఒక కార్యం. మీరు నా ఎద్దుకు రండి, నేను మీ ఎద్దుకు వస్తాను. మనిషి జీవించడానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఆ అక్కర, ప్రతి ఒక్క అవసరత ఆయన తీరుస్తాడు. మరియు మరొక విషయాన్ని మనం ఇక్కడ ధ్యానించాలి, ఆయన ఎద్దుకు రమ్మని ఆయన పిలుస్తున్నారు, కానీ ఆయన ఎద్దుకు ఎంత వద్దాం అనుకున్నా సరే కొంతమంది రాలేరు. నిజం, రమ్మని ప్రభు పిలుస్తున్నారు, వారు వద్దామని అడుగు వేద్దాం అనుకున్నా సరే వేయలేరు, వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అటువంటి వారిని చూద్దాం ఒకసారి, వారి గురించి వాక్యంలో రాయబడి ఉన్నది మత్తయి సువార్త 7:23. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవర్లరా నా ఎద్దు నుండి పుండని వారితో చెప్పుదును. కొందరంట ఆయన ఎద్దుకు వచ్చి, నేను ప్రభు పర్లోక రాజాన్ని నన్ను ఎందుకు రానట్ట డోర్లు వేసేసావేంటి, నా గురించి నీకు తెలీదా, నేను నీ నామంలో ఎంత గొప్ప సేవ చేశాను, ఎంతమందికి ప్రార్థన చేశాను, ఎంతమందికి స్వస్థతనిచ్చాను, అసలు నేను ఎంత పెద్ద మందిరాన్ని కట్టాను, ఎంతమందికి నేను ఆహారాన్ని పంచాను, తెలీదా ఈ సత్కార్యాలన్నీ ప్రభువ, నేను ప్రభు మర్చిపోయావు నన్ను అంటే, ప్రభు అంటున్నారు అక్రమం చేయవాడా నువ్వు పక్కకు వెళ్ళు అన్నాడు ఆయన. వీరు దేవుని ఎద్దుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుని ఎద్దుకు రాలేకపోతున్నారు. కారణం, వీరు భ్రమపరచు ఆత్మ అనేటువంటి క్రియలతో వాళ్ళు నిబంధన చేసుకుని ఉన్నారు, సాతాను గారితో నిబంధన చేసుకుని ఉన్నారు. అదేంటి, దేవుని పనిగా చేశారు కానీ దేవుని రాజ్యానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అని అంటే, క్రమము తప్పి చేసే ప్రతిదీ అక్రమమే. డబ్బులిచ్చి కొనుక్కోవడం క్రమం, డబ్బులు ఇవ్వకుండా దొంగతనం చేయడం అక్రమం. క్రమంగా వెళ్ళవలసినటువంటి మార్గాన్ని, దారిని తప్పి మోసపుచ్చు మార్గాల్లో, ఇతరులను బాధ పెట్టేటువంటి మార్గాల్లో నడుచుకుంటూ వెళ్తే అది అక్రమం. క్రమం తప్పిన ప్రతిదీ అక్రమమే. వీరు చేశారు క్రియలు, నిజమే, ఆహారాన్ని పంచారు, ప్రార్థన చేశారు, పెద్ద మందిరం కట్టారు, అనేకలు బాప్తీసాలు ఇచ్చారు, అబ్బో చక్కగా ఎప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే నమ్మకంగా ఉండేలాగా ప్రయత్నం చేస్తారు, సూటు బూటు వేసుకుంటారు, సెంట్లు కొట్టుకుంటారు, అంతా బాగానే ఉంది. కానీ వీరు లేనిది ఏంటంటే దేవుడే వీరిలో ఉండడు. వీరు దేవుని ఎద్దకు రాకుండా దేవుడు నాతోనే ఉన్నాడు అనేటువంటి భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్నవారిని ప్రేమించలేరు, భర్తని ప్రేమించలేరు, పిల్లల్ని ప్రేమించలేరు, లేదా భర్త భార్యని ప్రేమించలేరు, తన కుటుంబంలో వారిని వారిని ప్రేమించలేరు, తన సంఘంలో ఉన్న అందరినీ ఒకలాగా ప్రేమించలేరు. కానీ వాక్యం మాత్రం గొప్పగా బలలు పగిలేలాగా చెప్తూ ఉంటారు. ముందుని గురించి వాక్యం సెలవిస్తుంది, వీరిని ఎద్దకు వస్తాం అనుకున్నా నేను రానివను, నాకన్నీ తెలుసు, నేనే భక్తుణ్ణి, నేనే భక్తురాలని అనుకుంటే ప్రభు అన్నారు. మొదట మీకేమీ తెలియదు అన్న సంగతి మీరు గుర్తించండి. జ్ఞాని అనుకున్నవాడు నేను వెర్రివాడిని అనుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మనం ఎంత గొప్పగా ఎన్ని చేసినా, ఎంత ఆడంబరంగా ఉన్నప్పటికీ, మనం దేవుని యొద్ద ఉంటేనే మనం చేసే పనికి విలువ, దేవునికి దూరమయ్యి చేసే ప్రతిదానికి విలువే ఉండదు. మనుషులు విలువ ఇవ్వచ్చు, అబ్బో గొప్పవాళ్ళు, అబ్బో చాలా ఉన్నతస్తులు అని మనుషులు విలువ ఇవ్వచ్చు, కానీ దేవుడు మాత్రం దాన్ని అసహ్యించుకుంటాడు. అక్రమం చేయువారులారా నా ఎద్దు నుండి వెళ్ళిపోండి. ఇక్కడ స్త్రీ లేదు, పురుషుడు లేడు, అందరూ కలిపి ప్రత్యేకంగా వారిని గురించి రాయబడలా. అక్రమం చేయువాడా లేదంటే అక్రమం చేయుదానా అని అనలేదు ఆయన. అక్రమము చేయువారులారా అంటే ఇందులో స్త్రీలు పురుషులు అందరూ కలిసే ఉన్నారు. స్త్రీలే పాపం చేస్తారు, పురుషులే పాపం చేస్తారు, అస్సలుగానే కాదు, అందరూ కలిసే పాపం చేస్తున్నారు, దేవునికి దూరం అయిపోయారు. ఇటువంటి వారు అక్రమం చేయవారు, క్రమం తప్పిన వీరు దేవుని ఎద్దకు రాలేరు. మరియు ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తాను, ఆయన ఎద్దకు వస్తే
మనకి ఇచ్చేటువంటి విషయాల్లో మనం ధ్యానించాం. ఆయన యుద్ధకు ఎవరు రాలేరో మనం ధ్యానించాం. ఆయన యుద్ధకు వస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన యుద్ధం ఉన్న విషయాలు మనం చూసాం, అవి ఇస్తారు. ఇంకా ఏం చేస్తారు ఆయన? ఆయన యుద్ధకు వస్తే రెడీగా ఉన్న వాటిని గురించి ఇవి రెడీగా ఉన్నాయని చెప్పారు. ఇంకా మనకు కావాల్సినటువంటి విషయాలు అనేకమైనటువంటివి ఉంటాయి కదా, వాటిని గురించి ఆయన ఏం చేస్తారు? అవును, వాటిని గురించి కూడా ఆయన చేస్తారు. ఈ విషయాలు మనం చూస్తాం. యోహాను సువార్త 14:18 మిమ్మలను అనాథులుగా విడువను, మీ యుద్ధకు వస్తును. ఆయన యుద్ధకు మనం రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండగానే ఆయనే వస్తాడు, మనకు కావలసిన వాటిని ఇస్తాడు. ఇచ్చి ఇంకా ప్రభు అంటున్నారు, మిమ్మల్ని ఏమాత్రం కూడా నేను విడిచిపెట్టను, అనాథులుగా అస్సలు విడిచిపెట్టను, మీ యుద్ధకు నేను వస్తున్నా. ఇది రెండవ రాకడను గురించినటువంటి మాట. నేడు అనేకులు సరైనటువంటి భక్తి చేస్తూ, యథార్థంగా బ్రతుకుతూ, కన్నీటి ప్రార్థన చేస్తూ, సమస్త పాపాల నుండి దూరంగా ఉంటూ, దేవునికి నమ్మకంగా ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క వాక్యపు వెలుగులు నడుచుకుంటూ, సంపూర్ణతకు సాగిపోతూ, ఆత్మ నడిపింపులో నడుస్తూ ఉన్నవారు అనేకులు లోపల కలవరపడుతూ ఉంటారు. నేటి వాక్యం ఏంటన్నా, నీతో ప్రభు సెలవిస్తున్నారు, ఏ విషయంలో కలవరం ఉంది? నన్ను ప్రభు విడిచిపెట్టాడు అనేటువంటి బాధలో ఉన్నావా? ప్రభు అంటున్నారు, నేను మిమ్మను అనాథులుగా విడిచిపెట్టను, మీ యుద్ధకు వస్తున్నాను. నేను వచ్చి నేను చేయగలిగినటువంటి ప్రతీకారాన్ని మీ శత్రువుకు నేను చేస్తాను. నేను మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని లేవనెత్తుతాను, మిమ్మల్ని నిలబెట్టవలసినటువంటి ఉన్నత శిఖరం మీద నేను మిమ్మల్ని నిలబెడతాను. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని అనాథలుగా తోసివేయవాడు కాదే కాదు. ఆయన మన యుద్ధకు వచ్చి మనల్ని ఎత్తుకునేవాడు. ఒక చంటి బిడ్డ ఏడుస్తూ ఉంటే తల్లి చూస్తూ ఉంటుందా? తండ్రి చూస్తూ ఉంటాడా? ఒకవేళ వాళ్ళైనా చూస్తూ అలాగే కావాలి, మీ బ్రతుకు అలాగే అయితేనే మంచిది అని శపిస్తారేమో, ఒకవేళ తోసిపుచ్చుతారేమో, ఒకవేళ లెక్కలేని తనంగా వెళ్ళిపోతారేమో, వారి పన్ను వాళ్ళు చూసుకుంటూ ఉంటారేమో. కానీ ప్రభు అలా కాదు, మిమ్మను అనాథులుగా విడిచిపెట్టక మీ యుద్ధకు నేను వస్తాను. మీ యుద్ధకు వచ్చి మిమ్మల్ని హింసిస్తున్న వారికి, మిమ్మల్ని బాధ పెడుతున్న వారికి, మిమ్మల్ని శ్రమపరుస్తున్న వారికి నేనే తీర్పు తీరుస్తాను, నేనే వారికి శిక్షను కలుగు చేస్తాను, నేనే వారికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి తీర్పును తీరుస్తాను. మీరు నా కౌగిలిలో నెమ్మదిగా, సుఖంగా, సౌఖ్యంగా నివసిస్తారు. మరియు ఆయన అంటారు, నా యుద్ధకు రావడానికి ప్రయత్నం చేసిన మీ యుద్ధకు నేను వచ్చి ఇంకా ఏం చేస్తాడు ఆయన? యోహాను సువార్త మనం చూస్తాం 14:23 ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధ నివాసము చేతుము. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా మీకు ఎప్పుడు అక్కరగా ఉంటాం 24 గంటలు సర్వీస్ చేస్తామని. గవర్నమెంట్ నుంచి పోలీసులు కానీ లేదా హాస్పిటల్స్ కానీ ఇంకా ఎవరైనా సరే, గవర్నమెంట్ అధికారులు కానీ, భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే, వాళ్ళు మీ 24 గంటలు ఎప్పుడు మీతోనే ఉంటాం, మీకు ఎప్పుడు సర్వీస్ ఇస్తాం. కొంతమంది సంస్థలు మీ సదా మీ సేవలోనని చెప్పి నెంబర్లు ఇస్తూ ఉంటారు, కానీ వారి సేవలు ఎంతవరకు? వారి ఫోన్ కనెక్షన్ గెలిచినంతవరకే. కనెక్షన్ ఆగిపోతే సర్వీస్లు ఆగిపోతాయి. ఇంటర్నెట్ ఉన్నంతసేపే, ఆరోగ్యం ఉన్నంతసేపే, వాతావరణం అనుకూలంగా ఉన్నంతసేపే, తర్వాత అన్ని యొక్క సంస్థలు, అన్ని యొక్క సేవా విధానాలు మొత్తం ఆగిపోతాయి. వారు నిత్యం మనతో ఉండరు. ఒకవేళ వారు చేసి వెంటనే వెళ్ళిపోతారు. కానీ మనతో ఎప్పుడు నిత్యము ఉండేది ఎవరు? ప్రభు అంటున్నారు, మీతో ఎవరు ఉండకపోవచ్చు, కానీ నేను మీతో నిత్యము నివాసము చేస్తాను. మీ యుద్ధకు వచ్చి మీతోనే నేను జీవిస్తాను. మీతో నేను, నాతో మీరు సహజీవనం చేస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఉన్నతమైనటువంటి శిఖరాలను నేను ఎక్కింపచేస్తాను. మీ చుట్టూ ఉన్నవారు ఏ విషయంలో మిమ్మల్ని చులకనగా చూశారో, తృణీకరించారో, నేడు నేను మీతో నివాసము చేసి వారందరినీ పారద్రోలి నా తీర్పుల మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాను. జయప్రదంగా మిమ్మల్ని జయ జీవితముతో, విజయోత్సవంతో ఊరేగింపచేస్తాను. వారు కనులట మిమ్మల్ని హెచ్చింపచేస్తాను. కారణం, మీరు నా యుద్ధకు రావడానికి మీరు అడుగు వేశారు కదా, నేనున్నాను మీకు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, ఎప్పుడు కూడా మీతోనే నివాసము చేస్తాను, మిమ్మల్ని విడిచిపెట్టక ఈ కార్యమును నేను నెరవేరుస్తాను. నా యుద్ధకు రండి, నేను మీ యుద్ధకు వస్తాను. ఒకవేళ ఆయన యుద్ధకు రాకపోతే, ఆయన ఒకసారి వచ్చాడు ప్రేమను చూపించడానికి, మొదటి రాకడ
ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. తన వాత్సల్యతను, కృపను, ప్రేమను కనపరిచాడు. ఎవరు వచ్చినా రాకపోయినా ఆయనే వారి ఎద్దుకు వెళ్ళాడు. ఆయనే వెళ్ళి అన్ని కార్యాలు చేశాడు, వారికి అవసరతలన్నీ తీర్చాడు, అక్కర్లు తీర్చాడు. కానీ ఆయన రెండవ రాకడ అలా కాదు. ఎవరైతే ఆయన ఎద్దుకు వస్తారో, ఆయన వచ్చి పిలిచేశాడు, ఆయన పిలుపు నేడు వినబడుతుంది. ఇదే పిలుపు, ఆయన పిలుస్తున్నటువంటి పిలుపు, ప్రేమ పిలుపు. ఈ పిలుపుని ఎవరైతే విని ఆయన ఎద్దుకు వస్తారో వారిని గుర్చి ఆయన సెలవేస్తున్నాడు. అనాథులుగా విడిచిపెట్టను, మీ ఆకలి తీరుస్తాను, మీతో నిత్యము నివాసము చేస్తాను, మీ దప్పికి తీరుస్తాను, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, మీతో నిత్య నిబంధన చేస్తాను, మరియు మీకు శాశ్వతమైనటువంటి కృపను చూపిస్తాను. ఎల్లవేళలా మీతో నేను మీ చుట్టూ మిమ్మల్ని ఆవరించి మిమ్మల్ని నేను నడిపిస్తాను. ఒకవేళ ఆయన ఎద్దుకు రాకపోతే విడిచిపెట్టబడినటువంటి అనుభవం ఎంతో ఘోరమైనది. ఆయన ఒకసారి విడిచిపెడితే ఇక ఎవ్వరు కూడా ఎంతమంది చేయనిచ్చినా కూడా పైకి వారు లేవనే లేవలేరు. మరియు మనం తప్పిపోయిన కుమారుడి యొక్క చరిత్రను చూస్తే చాలా లోతైనటువంటి విషయాలు అనుకుంటాయి. ఒక విషయాన్ని గుర్తు చేసి ఒక ఉపదేశాన్ని ముగిస్తాను. శిష్యులు సముద్రంలో వెళ్తున్నారు. ప్రభు అన్నారు, మీరు వెళ్తూ ఉండండి, నేను వెనకాల వస్తానన్నారు. సరే వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే వారు వెళ్తున్నటువంటి వాడికి అలలు, తుఫాను, గాలి రేగి అలలకు కొట్టుమిట్టాడుతుంది వాడ. ఈ సమయంలో వాళ్ళు భయంతో, ఆందోళనతో నిలిచిపోయారు. మా ప్రాణాలు ఇక్కడితో ముగించబడిని. కానీ ప్రభు అన్నారు, మీరు నా కొరకు అడుగు వేసి సేవ చేస్తున్నారు కదా, మీరు నా కొరకు నా మందిరంలోకి అడుగు పెట్టారు కదా, నా సన్నిధిని వెతుక్కుంటూ వచ్చారు కదా, ఇప్పుడు మీరు సమస్యల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకోను, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను మీతో నిత్య నిబంధన చేశాను, నా నిత్య రాజ్యానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను, సుఖకరమైనటువంటి, క్షేమకరమైనటువంటి సంవత్సరములు, ఎప్పటికీ ఉండేటువంటి శాశ్వతమైనటువంటి జీవాన్ని మీకు ఇస్తానని నిత్య నిబంధన చేశాను, శాశ్వతమైనటువంటి కృపను మీకు చూపిస్తున్నాను అని. ఆ బాధలో, ఇబ్బందిలో, నిట్టూర్పులో, ఇక మరణమే శరణం అనుకున్నటువంటి శిష్యుల వద్దకు ప్రభువే వచ్చారు. ఎలా వచ్చారు? ఈ విషయాన్ని మనం చూస్తాం మత్తయి సువార్త 14:25. ఆయన వారి వద్దకు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వచ్చి వారి వాడను ఎక్కి వారికి క్షేమాన్ని కలుగు చేసి వారిని క్షేమంగా, నెమ్మదిగా, సంతోషంగా ఒడ్డుకు చేర్చాడు. శిష్యులు అనుకున్నారు, మా జీవితం ఇక్కడితో ముగించబడిందని. కానీ ప్రభు అలాగ వారి జీవితాన్ని ముగించిన వాళ్ళలో ఒక్కళ్ళైనా సరే ఒక్కళ్ళు కూడా మరణించలేదు, క్షేమంగానే తీసుకువెళ్ళాడు. కనుక నేటి వాక్యం ద్వారా ప్రభు మనకు సెలవిస్తున్నారు, మనుషులు నిన్ను విడిచిపెట్టొచ్చు, మనుషుల వద్దకు వెళ్తే నీకు సహాయం దొరకకపోవచ్చు, కానీ నా ఎద్దుకు వస్తే నేను ఇంక సహాయం చేస్తాను, మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టను, నన్ను నమ్ముకున్న వారిని అస్సలు నేను అనాథులుగా విడిచిపెట్టగా వారికి నేను శాశ్వతమైనటువంటి కృపను చూపించి వారికి ఎప్పటికి ఉన్నటువంటి నిత్యరాజ్యాన్ని నేను ఇస్తాను, మరియు నేను వారితో నిత్యని వాసము చేస్తాను. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీటి కట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వచ్చి కన్నులు మూసేటైతే మీ కొరకు ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి నా ప్రభువా, వాక్యమును ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు ఎవరిని ఎంతమాత్రము త్రోసివేవాడు కాదే కాదు ప్రభువా. నీ ఎద్దుకు వచ్చేవారిని అందరినీ మీరు నీ కౌగిలిలో భద్రపరచువారు తండ్రి. నీ ఎద్దుకు వస్తే మీరు మా ఎద్దుకు వస్తానని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యమును ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీ ఎద్దుకు రాక దూరంగా మిగిలిపోతున్నారేమో, నిలిచిపోతున్నారేమో తండ్రి, వారిని ఎద్దుకు వచ్చినట్లుగా సహాయం దయచేయండి. వారు ఒక్క అడుగున్న వేటు కృప దయచేయండి. మీరు వారిని హత్తుకోండి, వారి హృదయాన్ని తెరవండి, మనోనేత్రాలను వెలిగించండి. సకల అవసరతలు అక్కర్లు ఈ మహిమషులు తీర్చి ఈ మాటలు ఏమాత్రం సాతను దొంగిలించకుండా వారి హృదయ పలకల మీద ముద్రింపచేసి ఎప్పటికీ జ్ఞాపకార్థంగా గుర్తుకుంటున్నట్లుగా, నెమరు వేసుకుంటూ నీ సన్నిధికి చేర్చబడినట్లుగా, మీ యొక్క సంతోష సమాధానాలు వారు అనుభవించినట్లుగా, శాశ్వతమైన కృపను, ఆకలిని, దప్పికను మీరు తీర్చండి, విశ్రాంతిని కలుగొచ్చేయండి. వారిని అనాథులుగా విడిచిపెట్టక వారికి క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చి, మరియు వారికి నిత్య జీవాన్ని ఇచ్చి, వారితో వాసము చేసి రాజకీయ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.